ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటి అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఫస్ట్ వీళ్ళు అడిగింది చంద్రబాబు గారు రండి 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 అని అడిగారు వన్ సైడ్ లవ్ ఇట్లాంటి దానికి ఓకే మన ఇద్దరం లవ్ చేసుకుందాం కానీ మనకి పవర్ షేరింగ్ అన్న పాయింట్ పవర్ మాకు పవర్ పవర్ కావాలి మీకు రెండు సార్లు త్యాగం చేశాను మీరు నాకు పవర్ ఇవ్వండి అన్నారు లేదు లేదు నాయకత్వం నాది అన్నారు సరే నాయకత్వం నీదైతే కనుక పవర్ షేరింగ్ అనక అని చెప్పి ఇక్కడికి వచ్చి పవర్ షేరింగ్ పక్క వెళ్ళిపోయింది పవరు లేదు ఏమీ లేదు నీకు ఇన్ని సీట్లు ఇస్తాం అన్నటువంటి కింద స్థాయి నేతల నుంచి పై స్థాయి నేతల దాకా వాళ్ళకి నిజం జనసేన అవసరం బట్ వాళ్ళ కెపాసిటీ 10% ఇదివరకు 6% వచ్చినాయి ఇప్పుడు 10% ఓ 15 సీట్లు ఇవ్వాలి అంతకు మించి ఇవ్వకూడదు అంటూ బిగిన్ చేస్తే మాక్సిమం 20 దగ్గర బేరం తెగుతుంది అని అనుకున్నాను. ఎప్పుడైతే ఈ సిచ్యుయేషన్ వచ్చిందో ఇప్పుడు ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ మోడీని కలిసిన తర్వాత తనకు వచ్చినటువంటి ఆ ఫీల్ కానీ ఆ కాన్సెప్ట్తో ఒక రకంగా సక్సెస్ అయ్యింది ఏంటంటే పవన్ లేకపోతే తెలుగుదేశం ఎలా పడి ఒక్కసారిగా ఆ ఇన్సిడెంట్ తర్వాత మొన్న జోష్ వచ్చేసింది తెలుగుదేశం వాస్తవంగా కొట్టుకుందేమో వైసీపీ నుండి జనసేన దాంతో జోష్ వచ్చింది తెలుగుదేశం ఎందుకు చంద్రబాబు గారు వచ్చి దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళిద్దరి కవరేజ్ నుంచి తన వైపుకి లాక్కోగలిగారు ఒక్కసారిగా 3-4 రోజులు వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఆ మొత్తాన్ని గ్రాబ్ చేసి లాగేశారు ఆయన ఆ లాగేసిన దాన్ని మోడీ ఒక్క దెబ్బతో కొట్టేశాడు మొన్న ఇప్పుడు మళ్ళీ ఇక దాంతో డీలా పడిపోయినటువంటి సిచ్యుయేషన్ నుంచి ఇంకా ఏకైక ఆల్టర్నేటివ్ ఏంటి ఒక ఏడాది అన్నా నిన్ను సీఎంని చేస్తాం సీఎంని చేస్తానికి పవన్ కళ్యాణ్ని ఒప్పుకోకుండా పవర్ షేరింగ్కి ఒప్పుకోకుండా పొత్తు అయితే కనుక పవన్ కళ్యాణ్కి ఆత్మహత్య సదృశ్యం అది పవన్ కళ్యాణ్ పార్టీకి ఎందుకు అంటే ఆ తర్వాత ఏముంటారు ఎవరైనా సరే ఇప్పుడు అదే పవన్